ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కి బాత్. స్కూల్లో నేర్పించిన పాఠాలను సైతం మర్చిపోతాం ఒక్కోసారి. కొందరు నేర్పించిన దారుణమైన పాఠాలను ప్రాణం పోయేంత వరకు మర్చిపోలేం. ఇంతవరకు బాగానే ఉంది, ఆ పాఠాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం మాత్రం మర్చిపోతున్నాం. కాదు కాదు, నిర్లక్ష్యం చేస్తున్నాం. నీ జీవితంలో ఎలాగూ నాశనం చేసుకున్నావు. నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? యు విల్ బీ పనిషబుల్, బీ కేర్ఫుల్, బీవీఆర్ రావు. కరెక్టే కదా? సంక్రాంతి విశ్వ మంగళ దినం. తెలుగు ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్, దురదృష్టం ఏమిటంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చి 8 ఏళ్ళైనా ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతులు నిండా కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానం. కేంద్ర మంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు. 2 సార్లు ఫోన్ చేసిన అగంతకులు, ఆఫీసును జల్లెడ పట్టిన పోలీసులు, ఫేక్ కాల్ కావడంతో ఊపిరి పీల్చుకుని అధికారులట. శబరిమలలో జ్యోతి దివ్య దర్శనం పులకించిన భక్తజనం, అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరి. శబరిగిరి గిరి అంటే కొండ. రాహుల్ జోడో యాత్రలో విషాదం. గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింగ్ చౌదరి, పంజాబ్ లో కాంగ్రెస్ హయాంలో కేబినెట్ మంత్రిగా సంతోష్ విషాదంలో మునిగిపోయిన కాంగ్రెస్ శ్రేణులు. నేడే వందే భారత్ రైలు ప్రారంభం. టికెట్ ధరను ప్రకటించిన అధికారులు, సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. ప్రైవేట్ ట్రావెల్స్ తో పోల్చుకుంటే ఎంతో చౌక, ఇక వైజాగ్ ప్రయాణం ఎంతో వేగం. రాజస్థాన్ మహిళా ఇంజనీర్ అంబాసియల్ సస్పెండ్. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నం. రాజస్థాన్ సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం అంబాపై చర్యలు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముర పాదాలను తాకేందుకు ప్రయత్నించిన రాజస్థాన్ ప్రభుత్వ ఇంజనీర్ అంబాసియల్ను జనవరి 13న పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. రోహట్తో జనవరి 14న జరిగిన స్కౌట్ డగౌట్ జంప్చోరీ. సిబిఐ సోదాలు. ఢిల్లీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో సిబిఐ సోదాలు. ట్విట్టర్ ద్వారా ఆరోపించిన మనీష్ సిసోడియా, ఎలాంటి తనిఖీలు చేయలేదు, కొన్ని డాక్యుమెంట్ల కోసమే వెళ్ళామన్న సిబిఐ. ఇక మిగతా అన్ని యాడ్స్ ఉన్నాయి, భోగి శుభాకాంక్షలు అవి ఇవి.